ప్రత్యేముంది దేవి భూలోకము నుంచి అవునవును నిన్ను కాకపోతే నన్ను ప్రార్థిస్తారా అదే విదారకంగా ఉంది అది మామూలేగా परमेश्वरी की करुण कल प्रयाणम सा ఎలుగుబంటి ఆమె భర్త జంతువుకు మానవకాంతకు దాంపత్యమా ఎలా సంభవించింది ప్రభు చూడు అదే ధారానగరం దానిని పరిపాలించే ఉగ్రసేన మహారాజు సార్థకనాముడు తన మాటే తనకు ఆగ్రహం వచ్చిన అనుగ్రహం వచ్చిన పట్టపగ్గాలు ఉండవు అతనికి రూపసుందరి హేమసుందరి గుణసుందరి అని ముగ్గురు కుమార్తెలు కలరు పాపం గుణసుందరి పుట్టిననాడే తల్లి గతించింది కాని తల్లి లేని లోపమే లేకుండా మహారాజే రాత కార్యాలు కూడా విడిచిపెట్టి ఆ పిల్లల్ని ఎలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడో చూడు లాలిన గుణపాల లాలి గుణజాల లాలి పుత్తుల బాల లక్షణ విశాల లాలి ఉయాల ఊపులో ఊహల ఛాయ ఉయాల ఊపులో ఊహల ఛాయ నాయనను గని ఓసి నవ్వు నవ్వదవు మంత్రి గారు మహారాజు నేడు కూడా సభకు విచ్చేయలేదు మహారాజు వారి పుత్ర సంతానం కలుగకపోవడం కళత్ర వియోగము చింతాహేతువు అందుచేత వంశక్షేమము రాజ్యక్షేమము ఆలోచించి మహారాజు మరలా కళత్రాన్ని స్వీకరించడం మా అభిమతమని శ్రీవారికి తమరు మనవి చేయవలి అలాగే మనందరి కోరిక అదేనని మనవి చేస్తాను ఏం చేస్తారు వారి మరి అనంగా అనంగా ఒక్క రాజుట
రాజుకు ఏడిగురు కొడుకులు కాదమ్మా ముగ్గురు కూతుళ్ళుట ఏ మొదటి అమ్మాయి పేరు రూప రూప రెండో అమ్మాయి పేరమ్మా హేమ హేమ మూడో అమ్మాయి పేరు అమ్మ కాదమ్మా గుణ గుణ ఎవరాది మంత్రివారు ప్రభు ఇలా దయచేసి మా అమ్మాయిల్ని చూడండి ఈ అలంకారం అంతా ఎవరు చేశారని చిత్తం చిత్తం దేవరవారునే సూక్ష్మ బుద్ధులండి మీరు పిల్లలకు అలంకారం చేయటం అనేది ఓ గొప్ప శిల్పం అంటాను చిత్తం చిత్తం తమరు సభకు వేంచేయకున్నా రాజ్య పరిపాలన కష్టమే ఏం కష్టం ఒక్క అదుపుతో ఆజ్ఞతో అవలీలుగా సాగిపోయేదానికి రాజ్యపాలన కన్నా కష్టం ఇదిగో ఈ తల్లి లేని పిల్లల పరిపాలన వీళ్ళ పోషణ చిత్తం చిత్తం మా మనవి ఒకటి ఏమిటి కలకాలం ఈ రాజ్యం తమ వంశంలోనే ఉండే నిమిత్తం పుత్ర సంతానం కోసం తమరు మళ్ళీ గ్రహించాను ఒక మాట ఒక బాణం ఒకే పత్ని వ్రతం మాట కుమారులేనా వంశానికి కుమార్తెలు నా అంశలు కారా ఇక ముందు ఈ రాజ్యానికి కాబోయే రాణులు వీరే అమ్మా ఉందమ్మా దాదీ మేనా దాదీ ఏం ప్రభు పాలు పాలు తీసుకురా ఇది చెప్పండి అమ్మా షజ్జామజ్జ ఖరాజ్య వీర్జ షజ్జామజ్జ ఖరాజ్య వీర్జ వసుధజ్జాలాంశ్చ వసుధజ్జాలాంశ్చ మజ్జాఖిరే మజ్జాఖిరే జిడ్జిట్ కిట్కి తీర్థులు ఆ ఒత్తులు తీసేసి చెప్పలేరు రఘు అమ్మాయి మనులకు ప్రజలు పంపిన ఉగాది కానుకలు సిద్ధంగా ఉన్నాయి అలాగా బాగుంది పాఠాలు వచ్చినాయి కానుకలు వచ్చినాయి పదండి అమ్మా చూశారా అమ్మా ఇవన్నీ మీకే ఏం కావాలో కోరుకోండి ఇవన్నీ నాకేనా ఇవన్నీ నాకు కావాలన్నా పోట్లాడుకోకుండా ఎవరికి ఏది కావాలో తీసుకోండి అమ్మా ఇది నాది నేనే ముందు తీసుకున్నాను నేనే ముందు చూసినాను నీకంటే ముందు నేనే చూశాను చూడు అన్నా ఓట్లాడుకోవద్దని చెప్పలా అబ్బో ఎన్ని నగలు తీసుకున్నారు మా అమ్మాయిలకు నగలంటే ఎంతో ప్రేమ గుణేది గుణ గుణ నీవేం తెచ్చుకున్నావమ్మా పతివ్రత కథాలహరి అబ్బో పెద్ద పుస్తకం అమ్మా ఇది దీనంత లేవు ఇది ఎందుకు ఇది నా కోసమా అమ్మా నా కోసమా మంత్రి తీర్థులు మేరా అందరూ వినాలి నా గుణ నాకు బహుమానం తెచ్చింది నేనంటే నా తల్లికి పంచ ప్రాణాలు సీతాదేవి లంకలో అశోక వృక్షం కింద కూర్చున్నది రాక్షసులు కాపలా కాస్తున్నారు ఈ బొమ్మ సతీదేవమ్మ సతీదేవి అంటే పార్వతీదేవమ్మ తన భర్తకు అవమానం జరిగిందని యోగ బలం చేత ప్రాణం విడిచిపెడితే పరమేశ్వరుడు వచ్చి తీసుకుపోతున్నాడు
ఆది భిక్షుకుడమ్మ అతడు తగడమ్మ అనుబోధ వినకయే ఆత్మ గరిమమున దక్ష ప్రజాపతి తనయ కతీదేవి శివదేవునే పెళ్లి చేసుకొనే కూర్మి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ సతీదేవి కథ అంటే నీకింత ఉత్సాహం ఎందుకు గుణా అదేమో కానీ ఈ కథ ఎన్నిసార్లు చదివినా తనివి తీరదమేనా సతీదేవి ప్రభావము ఎంత పవిత్రంగా ఉందో చూడు దక్షుడొక యజ్ఞం తల పెట్టి చేసి శివుని మాత్రమే పిలువక అవమానపరచె పతిక గౌరవమా ఎవ్వని వలన గలిగే ఆదండి తనయగా ఆసతి మన్నే ఆ యజ్ఞశాలలో ఆ క్షణం నందే తన యోగ బలము చే తనువు చదించి పతి భక్తి పతి ప్రేమ పతి గౌరవం సతికి మోక్షమటంచు సతి నిరూపించే అభిమానపడి సచ్చింది గాని సతీదేవి ఏమి సాధించినట్టండి చిల్లయ్యమ్మ గారు అంత సులారింపుతో చూస్తే ఎంత వాళ్ళు ఆగరు ఎంత వాళ్ళు ఏమో కాని మేం మాత్రం ఆగలేకే ఈ పురాణం ముయించి కక్కిలి కింద పెట్టి ప్రణయ గీతం వినిపిద్దామని వచ్చాం రాజకుమారుడు విక్రమసింహుడు చోళపురాధీశ్వరుని ఏకైక పుత్రుడు వీరప్రతాప జగన్మోహన వర్మ పాండ్యరాజకుమారుడు వల్లాలగుప్తుడు సర్వాంగ సుందరుడుగా ఉన్నాడు ప్రభు లాభం లేదు మంత్రి దేశ దేశాల రాజకుమారులను వెదకినా మన గుణకు తగిన వరుడు కనిపించలేదు మరి పెద్దమ్మాయిలకు ఉన్నారుగా మేనల్లుళ్ళు అరుగో హరమతి మహారాజు కాలమతి మహారాజు మేనల్లుళ్ళు ఇల్లరికపు తల్లుళ్ళు వాళ్ళు ఒక అల్లుళ్ళేనా ప్రభు
గౌరవం ఉండదు ఎందుకు ఉండదు నన్ను పట్టిన అల్లుళ్ళకి అమ్మాయిలన్న నేనన్న ప్రేమ భక్తి తాత్పర్యాలు కలిగి మమ్ము కనిపెట్టుకొని ఉండిపోయే వాళ్ళు ప్రయోజకులేలా అవుతారు ప్రభు మనం చేస్తాం చిత్తం చిత్తం తరువాత తమ వంశం నిలబడేందుకు తమరు మళ్ళీ చాలు ఒక మాట ఒక బాణం ఒకే పత్ని వ్రతం మాది మా అభిప్రాయం తెలియజేస్తూ ముందు మా మేనల్లుళ్ళను పిలిపించు మా షష్ఠి పూర్తి మహోత్సవం నాటికే వచ్చి ఉండాలి ఆగ్రహానుగ్రహ సమగ్ర మహోగ్ర ప్రతాప శ్రీ శ్రీ ఉగ్రసేన మహారాజుల వారి ప్రియ భాగనేయుడు శ్రీ హనుమతి మహారాజు శ్రీ కాళమతి మహారాజులు సాష్టాంగ నమస్కారం మామయ్య మహారాజా పండుగలో కూడా పోటీ పడుతున్నారే బుద్ధిమంతులు ఎన్నాళ్ళకు చూశాను బాగున్నారు వినయానికి ఇవన్నీ విద్య బాగా చదువుకున్నారు నీవు రాసిన ఉత్తరం అందరికీ నేనే చదివి వినిపించాను నేను తాత్పర్యం చెప్పాను మామయ్య చూశావా మంత్రి చిత్తం చిత్తం వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి నాయన ఏం కావాలన్నా మంత్రి గారు ఉన్నారు వినోదాలకు విద్యాగోష్ఠులకు మన కవులు మన గాయకులు ఇక అంతా వాళ్ళ పరివారమేగా ఇన్నాళ్ళు వచ్చి మేనల్లుళ్ళు ఇప్పుడు అల్లుళ్ళై ఇక్కడే ఉండిపోవాలి ఇదే నా మాట ఉంటాం మావయ్యా ఉంటాం మావయ్యా ఇది
వీరులు తాళింపబోయ్ తన్నమామ ఎందుకు అలా మా వంక చూస్తారు మీరెందుకు మా వంక చూచారు మేము మీ వంక చూసాం మీరు మా వంక చూడకపోతే మేము మీ వంక చూసినట్లు మీకెలా తెలుసు అది చెల్లయ్య రావే మామగారు చెప్పి బెదరింపులే గాని మీరేం చెప్పర్లే జానలో జానలంటే జానలా మేనమామ కూతుళ్ళ ఆ జానలంటే జానలా మేనమామ కూతుళ్ళ రూప హేమ ఏమిటమ్మా ఎల్లరి రేపు నాన్నగారు షష్ఠి పూర్తి మహోత్సవం ఎన్నో ఏర్పాట్లు జరగాలి మీరే దగ్గరుండి చేయించాలట రండి అమ్మ పోదాం అది మీరెందుకు ముట్టుకున్నారు మీకెలా వచ్చాయి మీకే మీకే మావయ్యా ముందు అక్కడ పెట్టండి ముందు అక్కడ పెట్టి అవతలికి నడవండి నీకు మేము అలంకారం చేస్తున్నామని బావులు గండ పెండేరం వీర కంకణం సొంతంగా వేద్దాం అనుకున్నారు నాన్న అంతే అంతే మావయ్య ఇవి మగాళ్ళు వేయాల్సినవని కూతుళ్ళు అల్లుళ్ళు ఎవరిని కాదర్థం వేయండిగా వేయండి సహజ ఈ ఉద్రేకం నాకు ఇవాళ ఎంతో ప్రసన్నంగా ఉందామనుకున్నాను అమ్మ మీరు కూడా కనిపించి ఉండండి గుణేది గుణ ఇంకా అలంకారం చేసుకుంటా ఉంది నాన్న ఇంత సందడిగా ఉంటే ఇంకా అలంకారం చేసుకుంటుందా దేవి దయామయ్యి లోకజనని భక్తుల పాలిటి కల్పవల్లి మా నాన్న ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండేటట్టు అనుగ్రహించు తల్లి గుణ నా సుఖం కోరి దేవిని ప్రార్థిస్తున్నావా తల్లి మంత్రి తీర్థులు నేనా చూశారా అందరూ నా చిట్టి గుణ నాకు ఎంత గొప్ప కానుక ఇచ్చిందో ప్రభు సభలో ఎల్లరూ సమావేశమై ఉన్నారు అలాగా రండి అమ్మా పోదాం ఇది ఎంతో సుదినం నాకు 16 ఏండ్ల అనంతరం నేటికి సభకు వచ్చి సగర్వంగా మీకు దర్శనమిస్తున్నాను ఇన్నాళ్ళు నేను సాధించింది ఏమనుకున్నారు మనస్సు హృదయం ప్రేమ సర్వం వినియోగించి నాకు నా రాజ్యానికి శోభస్కరంగా 3 రత్నాలని సాధించాను చూడండి రూపసుందరీ దేవి శ్రీ శ్రీ రూపసుందరీ దేవికి జై హేమసుందరీ దేవి శ్రీ శ్రీ హేమసుందరీ దేవికి జై గుణ గుణసుందరీ దేవి శ్రీ శ్రీ గుణసుందరీ దేవికి జై నాకు కుమారులైన కుమార్తెలైన వీళ్ళే నాకు నా రాజ్యానికి ఆధారం కాబోయే రాణులు
అమ్మాయి మణుల పరిపాలన బహు మధురతరంగా ఉంటుంది ప్రభు. వాళ్ళ గుణ సంపత్తి, వినయం, వివేకం, విశేషించి పితృప్రేమ, పితృభక్తియే సర్వస్వమని వాళ్ళ విశ్వాసం. స్త్రీలకు పితృభక్తియే సర్వస్వమా? ఎలా సాధ్యమవుతుంది ప్రభు? ఎందుకు కాదు? నా కూతుళ్లకు, నా రాజ్యానికి కాబోయే రాణులకు పితృభక్తియే సర్వస్వం కాదా? ఆ విషయం వాళ్ళ చేతనే చెప్పిస్తే మీరెంత సంతోషిస్తారు? పరమ సంతోషం ప్రభు. ఇటువంటి తల్లుల ప్రభుత్వంలో ప్రజలు మాతృప్రేమను అనుభవిస్తారు. చూశారా అమ్మా, మీకు నేనంటే ఎంత ప్రేమో, ఎంత భక్తో మనస్ఫూర్తిగా చెప్పండి. అందరూ విని సంతోషిస్తారు. మీకు ఈ సభా హృదయంలో నేను చేసే యువరాణి పట్టాభిషేకం అమ్మా ఇది. జయము జయము శ్రీ 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 యువరాణి మణులకు. రూప చెప్పమ్మా. నాకు నాన్నే ప్రాణం, నాన్నే దైవం. నాన్న అనే మాటలో నా అనే అక్షరం తప్పితే నాన్నదేది నాకు లేదు. నాన్నను నేను ప్రేమించినట్లు ఏ కూతురు ఏ నాన్నను ప్రేమించలేదు. నాన్న విషయం చెప్పాలంటే మాటలు చాలవే, ఊహ చాలవే. నాన్న ఇక నీ చెప్పలేను. అంత ఆవేశపడతావేం తల్లి, ఇంకేం చెప్పాలి? చాలు కూతురు. హేమా, నువ్వేం చెబుతావో చెప్పు తల్లి. నేను చెబుదామనుకున్నదంతా అక్కయే చెప్పేసింది. నేను నేను త్రికరణ శుద్ధిగా నాన్ననే ప్రేమిస్తున్నాను. అసలు నాన్నకు నేనంటేనే ముద్దు. నేను నాన్న ఉపచారం కోసం పుట్టాను. జన్మదిన్మలకి నాన్నకే కూతురునిగా పుట్టి నాన్నకే ఉపచారం చెయ్యాలని నా తపస్సు. ఆహాహా, అమ్మాయి మణివారు మూడు ముక్కల్లో ముక్కోటి గ్రంథం చెప్పారు. అలాగా మా చిన్నమ్మాయి చూడండి, ఒక్క ముక్కలో శతకోటి గ్రంథం చెబుతుంది. గుణ చెప్పమ్మా. సిగ్గుగా ఉందా అమ్మా? లేదు నాన్న. మరి అక్కయ్యలంత ప్రియవచనాలు నేను చెప్పలేను నాన్న. ఏమిటి, నా గుణేనా మాట్లాడుతున్నది? నన్ను ప్రేమించాలని చెప్పటానికి? ప్రేమించకే నాన్న, కూతురు ధర్మం ఎంతవరకో అంతవరకు ప్రేమిస్తున్నాను. తక్కువ లేదు, ఎక్కువ లేదు. ఎక్కువ లేకపోవటం ఏమిటి? ఎక్కువే కావాలి. జాగ్రత్త చెప్పు. మహారాజా పోనీయండి, ఏదో చిన్నతనం. మీరు ఊరుకోవాలి, నీకేం తెలుసు. ఎంతో గారాబంతో పాలు పోసి పెంచాను, ఎంత విషం కక్కుతున్నదో చూడండి. అవును, కన్నారు, పెంచారు, ప్రేమించారు. నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను, సేవిస్తాను. అంతకు మించి ఏం ఏమొచ్చింది? నన్ను మించి నీవెవరిని ప్రేమించాలి? అదేమిటి నాన్న, నేను స్త్రీని. పెళ్ళైన క్షణం నుంచి నాకు పతే దైవం, పతే లోకం అవుతుంది. అప్పుడు నీవే సర్వస్వమని అబద్ధం ఎలా చెప్పగలను నాన్న? అక్కయ్యని చూసి దుఃఖం తెచ్చుకో. వాళ్ళు చెప్పలే. వాళ్లకు పతిభక్తి కన్నా పితృభక్తే ఎక్కువేమో. నాకు తెలిసింది స్త్రీకి పతిభక్తే ఎక్కువ. నాకన్నా నీకు పతే ఎక్కువన్నమాట. గుణ జాగ్రత్త, మన రుణం తీరిపోతుంది. మహారాజా ఏదో అమ్మాయి తెలియక. మీరెవరు అడ్డు రాకండి, సభ సమాప్తమైంది. నాకింత వంచన జరుగుతుంటే ఎందుకు ఈ సభ? ఇప్పుడే తేలిపోవాలి. నన్నే ఎక్కువగా ప్రేమిస్తానని అనకపోతే శాశ్వతంగా ప్రేమపాశాన్ని, కర్మపాశాన్ని, గ్రహచార పాశాన్ని కూడా తెంచి వేస్తాను. ఏమి ఏమి
स्त्री की पतिभक्ते विधायक नाना विधायक अति वृद्धुना प्रेमस्वा प्रेम अटंती पतिने देवड़ निर्णयस्ते कुंटीवाड़े देवड़ कुंटीवाड़े इस्ते आ कुंटीवाड़े प्रेमस्ता प्रेमस्वा देवड़ वर ये दाने शिसाविस्ता ना सरा పెళ్ళైనా కాలేదు ఏటో పతివ్రతోత్సాహంతో పరవడించిపోతున్నావు ఆ పతి కుంటి గుడ్డి మూగ చెవిటి అయినా ప్రేమిస్తావుకే దేవుడే అటువంటి పతిని ప్రసాదిస్తే ఆ పతిని పరమ దైవంగా ప్రేమిస్తాను మాట మాటకు దేవుడు దేవుడంటావు నేనా దేవుడా నీకు పతిని నిర్ణయించేది దేవుడే నాన్న ఏటి నిన్ను పెంచి ప్రేమించి జీవితమంత ధారపోసిన నీ తండ్రికి నీకు పతిని నిర్ణయించే అధికారం లేదా మంత్రి ఈ నగరంలో ఈ దేశంలో ఉన్న కుంటి గుడ్డి కురూపి సర్వ అవలక్షణ అష్టవక్రులందరినీ తెప్పించు ఈ గుణసుందరి దేవి గారికి దేవుడు ఏలాంటి భర్తను నిర్ణయించాడో చూస్తాను రాజా ఒక మాట ఒక బాణం తెప్పించు స్వయవరం పెళ్ళికొడుకులు గుడ్డి చెవిటి మూగ వేళలో గుడ్డి చెవిటి చెవిటి మూగ గుడ్డి చెవిటి మూగ మావయ్యకు కావాల్సిన మూగడెవడో తెలుసుకోవడానికి దేవుడు దిగి రావాలరా వీరుగో ప్రభు వీరుగో ప్రభు గుణసుందరి దేవి గారికి దేవుడు ఎవర్ని నిర్ణయించాడో చూస్తాను ఇటు చూడండి అందరూ ఇదేమిటో చెప్పండి నోరు మూసుకుని చెప్పగలిగిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి తీర్థులు వాళ్ళని వేరు చేయి తెలివంటే మామయ్యే తెలివిరా గుడ్డి వాళ్ళందరినీ దెబ్బలు ఏరేశాడు సుందరి దేవి గారికి భర్తను రేపే ముహూర్తం పెట్టి ఆ ప్రభు మీ మనవడు నా దగ్గర కాదు దేవుడికి చెప్పుకోండి ఆ గుణసుందరి దేవి గారికి చెప్పుకోండి గర్వానికి తగిన శాస్తి జరిగి తీరాలి ఎవరికైనా సరే ఉపకార గుణాలయమై
గుణసుందరీ దేవి వయసులో చిన్నదానివైనా సుగుణశీలంలో చిన్ననాటి నుంచి ఈ వృద్ధుని గౌరవాన్ని చూరగొన్నావు తల్లి పెద్దలకు లేని జ్ఞానాన్ని దేవి నీకు కటాక్షించింది అమ్మా నీ కారణంగా నాన్నగారు కోపావేశంలో రాజ్యానికి రాజవంశానికి ఎంతో అప్రతిష్టాకరమైన పని చేస్తున్నారు తల్లి అమ్మా ఒక్క మాటతో ఈ ఆపద నివారింపగలవమ్మా శ్రీకి పతి కంటే తండ్రే ఎక్కువ అని చెప్పమంటారా మంత్రి ధర్మ విరుద్ధంగా చెప్పి నాన్నను మోసం చేయమంటారా నన్ను మోసం చేసుకోమంటారా సతి సీతా సావిత్రి ఆ పతివ్రతామ తల్లులు స్త్రీ జాతికి ప్రసాదించిన పవిత్ర ఆదర్శానికే కళంకం తెమ్మంటారా అమ్మా మీరంత మాట అంటే నేనేం చెప్పగలనమ్మా దైవ నిర్ణయం కళ్యాణ మండపానికి దయ చేయాలి నా కళ్యాణం వేళ కంట నీరు పెట్టుకుంటున్నావా మేనా నీవే నన్ను నిరుత్సాహపరిస్తే నీవు తల్లి నీవు చిన్నప్పటి నుంచి పూజిస్తున్నావు ఆ రాజరాజేశ్వరి నిన్ను వెయ్యి కళ్ళతో కాపాడుతుంది తల్లి
దేవుడే నీక భర్త నిర్ణయించాడు. దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు. మన ఎద్దు ముద్దు తాతనికి సోపు దొరికే కుదిరేనరా. తాళం వేసి తాపత్యం చేసిన ఎనపెట్లోకి దొంగ దూరినట్లు ఇంద్రియాలు మూసుకుపోయిన వీడి బుర్రలోకి ఎలాగో ఏదో కులాస దూరుతూనే ఉంటుందిరా. ఏమిటి హెడ్డపుల ముగ్గురు రావుదిరా? మా తమ్ముడు తాత మేము గోష్ఠి చేసుకుంటున్నాం గోష్ఠి. ఓహో, నీకు మూగా చెవుడు వచ్చాయి. నువ్వు ఒక భాష పెట్టుకున్నావు చూడు. నిజం చెప్పు, దొక్క చీల్చేస్తా. చీల్చుకో, చుట్టుకో, కాల్చుకో పిల్ల. అగ్ని పెట్టయితే ఏమిటి? భయం లేకుండా ఎవడే ఈ దొంగ విధవా? అబద్ధం చెప్పి మోసం చేస్తావురా? నేనేం చేశాను? నా మానాన్ని నేను నిలబడుంటే మూగని కుంటని గుడ్డని కాళ్ళరచి నడ్డిరగొట్టేవే నోరెత్తాను. అదే అదే మోసం, అదే అబద్ధం. అబద్ధిగవా? అదేదిలే, లచ్చి కోసం పిల్ల కోసం లచ్చబద్దాలు ఆడచ్చులే మన పూర్వ సచ్చినోళ్ళు. ఓయ్ మా ఆవుగారు గిడిగిడి. ఏమిటి ఆగడు? అవతలికి ఈడ్చలేరా వీడి? ఓరే, ఎవడిసి మొగడు? అరమతి కాలుమతి వెరసి ముక్కాలు మతి. ఈ పచ్చిరాజులా కుంటనెంట తగిలేస్తే నేనే వెళ్ళిపోతా. ఒక మాట ఒక బాణం ఒక పత్రి, మాట తప్పనోరు మా మావగారు గిడిగిడి. నా చావుకు పుట్టింది మహమ్మారి, ఎక్కడ దాపరించాడే వీడు? తగ్గు తగ్గు మావగారు, కసిగంజు దానికేం తెలుస్తుంది? నాకే తెలిదే నా వైను. ఏమిటి నీ వైను? నీకే తెలీదు? ఎందు తెలుదు? ఆగము కాకి నెరుదు, దేశము కాకి నెరుదు, వాళ్ళ మేనవా అల్లుళ్ళ ఏ కాకి తమ్ముణ్ణి. పేరు చెబుతావా? పీక నువ్వేచ్చట. పేరేంది మావగారు? పేరు కొట్టిన మొగోళ్ళంతా మట్టి కొట్టుకుపోయారు. మనంతా దైవాన్ని. Thank you.
ఓర్చుకోవాలి ప్రభు. సంజీవు లాంటి మందు వేశాను, కాస్త కదలకుండా ఉండాలి అంతే. నాన్న, నాన్న ఎలా ఉంది నాన్న? నా ప్రాణం చూడటానికి మళ్ళా దాపరించింది. రూప, హేమ ఇలా ఉండమా కాస్త, తర్వాత వాళ్ళకి పోసుకుందు. కాని ప్రేమ పుట్టినాడు అమ్మని సాగనప్పింది, పెళ్లినాడు అయ్యం మంచం ఎక్కించింది. ఏంటి దాన్ని నడిపోసుకుంటారు? కాటి కాళ్ళు సాసినాడు, ఈ ఆటకి ఎగిరితే తూంటి ఎరగదా అంట. ఏంటో నన్ను చూడండి. ఇంకా ఏమిటి చూసేది? పచ్చని కొంపలో నిప్పు పెట్టారు పిశాచాలు. తగ్గు తగ్గు వదిలే. ఏమండి దరిద్రుడు వదినాన్ని వెంట పెడితే నేను ఇంట్లో ఒక్క క్షణం ఉండలేను. ఓహో రే మరదలాటలే, నీ రాజసత్తు రాకాసులో రగళ్ళో నాకు తెలుదు. ఇదే ఇక్కడ తప్ప పుట్టింది, కాకి మూకల రామశిలకల. ఇందుకే ఇక్కడ అది ఇంకా పోలా వాడు పంపకమే సగనప్పటి. మావగర్ నేను పంపకాన్నే ఎరుగు చెప్పిపోతా. నీకు చింత సచ్చిన పులుసు సావలే, ఇంకా సూపు రాలే. ఇళ్ళంతా టకుటంకు టాటోట్లు, ఎప్పటికైనా ఇదే నీకు దిక్కయ్యేది. దయపదా ఎక్కడికి పెడతావు తల్లి? ఎక్కడికేంటే మా ఇంటికి. అయ్యో అంతఃపురం తప్ప అవతల ప్రపంచం ఏమిటో తెలియదే. ఎన్నడూ ఏ కష్టము ఎరుగదే. అద్గదే కష్టమెరక్కే కండ కావడంతో మీ రాసోళ్ళు లోకాన్ని ఇలా పీడిస్తున్నారు. కష్టపడితేనే కష్టకాలు తెలిసొచ్చేది. రాయే పదం. అయ్యో గుణ ఒంటరిగా ఎలా వెళ్తావు తల్లి? నీవే లేకపోతే నాకు ఇక్కడేముంది. నేను వస్తాను మొత్తమే. నాకేం భయం లేదు, నా కోసం దీని పడుకు. నీవు కూడా లేకపోతే నాన్నగతి ఏం కావాలి? నాన్న ఆ పైన ఉన్నాను, ముందు వారి క్షేమం చూడాలి. మీనా నీ ఇక్కడే ఉండు. వెళ్ళి మీనా వెళ్ళాను. ఈ దైవాధీనం వెళ్తుంటే దీనికేం భయం లేదులే. రాయే పోదాం. మహాలక్ష్మీ దయతేయవమ్మా, మమ్ము మా పల్లె పాలింపవమ్మా, మమ్ము మా పల్లె పాలింపవమ్మా, అమ్మా మహాలక్ష్మీ దయతేయవమ్మా. ఎన్ని నోముల పంటావు అమ్మా, ఎన్ని నోముల పంటావు అమ్మా, ఏమి పుణ్యాల ఫలమావు అమ్మా, అమ్మా మహాలక్ష్మీ దయతేయవమ్మా. నీవు పట్టింది బంగారమమ్మా, నీవు మెట్టింది స్వర్గామే అమ్మా, నీవు మెట్టింది స్వర్గామే అమ్మా, నీవు పలికింది నిజ ధర్మమమ్మా, నీవు పలికింది నిజ ధర్మమమ్మా, నీవు మా భాగ్య దేవతవి అమ్మా, అమ్మా మహాలక్ష్మీ దయతేయవమ్మా.
కలుహీన జనుల నిరువ వలదమ్మ పరువున రాతవారిని తీసిపోమమ్మ పరువున రాతవారిని తీసిపోమమ్మ నిన్ను కన్న బిడ్డగ తూతుమే అమ్మా నిన్ను కన్న బిడ్డగ తూతుమే అమ్మా నిన్ను కంటి పాపగా కాతుమే అమ్మా అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా అమ్మా మహాలక్ష్మి దయచేయవమ్మా మీ ఇల్లిదేనా నీయని వేరుపడ్డావు అప్పుడే మన ఇల్లేనండి ఇంకే నీకు తెలుసు రా చూసావా ఎంత లక్షణంగా ఉందా మన ఇల్లు అరే కప్పెదిరిపోయిందే ఇక సూర్య చతుర్లు నక్షత్రాలు పందిరమంతం పన్నీరు బుడ్లే వరకు తలేస్తే ఎండకి ఎండేస్తే ఎన్నెలకి గడప దాటక్కర్లా ఓరే ఊరు కూడా జారిపోయిందే ఇక పైరు గాలి పడబట గాలి పిల్లగాలి చల్లగాలి ఇల్లంతా గాలి సందడిపే మన భౌర ఇంద్రభవనమే ఏందది నాతో ఇక్కడ కాపురం చెయ్యాల్సి వచ్చిందని ఏడుస్తుండవేంటి ఎంత మాట మరే మా నాన్నకి ఎలా ఉందో ఎంత బాధపడుతున్నారు తల తల పగిలిపోతుంది కాలు మనకి నవిలి వేస్తుంది కత్తి కదిలితే మందు పనిచేయదు ప్రభు కుకి బికిగా చర్మం ఎక్కి వచ్చిన గాయాలు చిన్న గాయాలాయి త్వరగా మంతలేరకండి రూప చిన్న గాయాల ప్రాణం తోడి వేస్తుంటే అమ్మా వా బ్రహ్మదేవుడా ఆ బ్రహ్మదేవుడా ఓ బ్రహ్మదేవుడా నీవెంత వంతకాలివయ్య బ్రహ్మదేవుడా నీవెంత బుద్ధిశాలివయ్య బ్రహ్మదేవుడా ఓహరే ఓహరే బ్రహ్మదేవుడా నీవెంత వంతకాలివయ్య బ్రహ్మదేవుడా నీవెంత బుద్ధిశాలివయ్య బ్రహ్మదేవుడా దరిద్రుణ్ణి ఊరు లేని పేరు లేని బొట్టి దరిద్రుణ్ణి పట్టి ఆ కొట్టి పట్టి కొట్టి రాజావారి అల్లుడు చేశావే ఆ పట్టి కొట్టి రాజావారి అల్లుడు చేశావే ఆ పట్టి కొట్టి రాజకూతురి మొగుణ్ణి చేశావే ఆ పట్టి కొట్టి రాజకూతురి మొగుణ్ణి చేశావే ఆ ఎంత పని చేసివయ్య బ్రహ్మదేవుడా ఆ బ్రహ్మదేవుడా ఓ బ్రహ్మదేవుడా నీవెంత వంతకారివయ్య బ్రహ్మదేవుడా నీవెంత బుద్ధిశాలివయ్య బ్రహ్మదేవుడా అయ్యారే హతవిధి దరి ఎండ కన్నె ఎరుగనట్టి రాజముదుల గుమ్మను ఎండ కన్నే ఎరుగనట్టి రాజముదుల గుమ్మను మొండివాని మెడకు గట్టి ఏలుకోపోయని మొండివాని మెడకు గట్టి ఏలుకోపోయని దేవుడా దేవుడో ఆ ఏమి రాత రాసివయ్య బ్రహ్మదేవుడా నీదేమి భాగోతమయ్య బ్రహ్మదేవుడా నీవెంత బుద్ధిశాలివయ్య బ్రహ్మదేవుడా
ఓహరే 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 బ్రహ్మదేవుడా ఆ బ్రహ్మదేవుడా ఓ బ్రహ్మదేవుడా నన నా నన నా నన 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 అశోక శెట్టి కింద శతమరు కుకు నెట్టుకున్నా నన్నే రావణాసురం చేసావేంటే మా నాన్న కాలికొచ్చిందో సైకొచ్చిందో పోది ఉపచారం చేయడానికైనా నోచుకోలేదు నీ మగవంటే నాడికి రోగం రేగుతుంటే ఇదేంటే చేసేది రెక్కలలేని ఎక్కలున్నారు కుక్కలలేని అన్నగోళ్ళు ఉన్నారు మరేం పని లేదులే ఆ కడుపులో కాలుతుంది కానీ కథ గంజిపోద్దు కానరా ఓ సిట్టు తల్లి ఎవరో రాసులు వచ్చినట్లుంది చూడు తల్లి నాకేమేనా చాలా సంతోషంగా ఉన్నా నాన్నగారికి ఎలా ఉంది మేనా పాటు పెద్దది కాకపోయినా ఆయన గోల మాత్రం తినలేకుండా ఉన్నాం కాలని మేడని కాలికేస్తే మెడకి మెడకేస్తే కాలికి అని దైవదేవాన్ని తలొస్తాడు బుద్ధి జాడ్యం తలకెక్కి నీ దగ్గర నా దగ్గర రాకుండా పోతే సరిగానే ఇవన్నీ అంటే అమ్మాయికి మీకు ఏ ఇక్కడ మాకేం తక్కువ అని రాసోరు సొత్తు పూసిక పుల్లైనా నాకెట్టదు నాకేంటి నీ దైవదేనాన్ని చూసుకో పల్లె శరీరం అంతా ఎలా నిండిపోయిందో ఏ చాలదా మా చిట్టి అమ్మాయికి ఏం తక్కువ సేయం తల్లి రాసు పిడ ఎత్తి చేసే అయ్యేంటి ఇవైనా వండనియండి అయ్యేంటి అమ్మాయి పూజించుకునే దేవి చదువుకునే పుస్తకం అవ్వా అవే కదన్నా కట్టుపెట్టింది ఉండిలే గిడిగిడి పెడుతుందిరా విసరండిరా విసురుతున్నా మావయ్యా ఏది తగలటలే మావయ్యా ఏది అబ్బా అంత ఒత్తురా అమ్మా అదిగో మానేశారు అబ్బా మా నాయన అబ్బా దాహం దాహం రూప రూప నేను ఇస్తా హేమేది హేమ ఇక్కడే ఉన్నా కాస్త కాస్త ఉద్దరినితో పోయమ్మా అబ్బా ఉడికెత్తిపోతుందిరా గట్టిగా విసరండిరా ఎగరగొట్టేస్తున్నారు అది అతివృష్టి అనావృష్టి
అబ్బా 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 చాలా గొప్పవారండి నాకైనా ఏం చెప్పరుగా మీ వైనం చెప్పితే తెలిసిదా నా వైనం చనువుగా సరసంగా నీవెలా తెలుగని పడుచోండి కాను ఏంటో నాతో పలకం ఉలకం మీరు పడుచు వాళ్ళు కాకపోవటం ఏమిటి ఇంతల్లరి వాళ్ళు అయితే రామరి రంగరంగి పట్టుకో వచ్చా నీకు సిగ్గుపడుతున్నావా నీ బదులు నేరే పాడతాలే మమార్కో చిటికాళ్ళం వేసినంటే సిగ్గు పీలే సడలిపోవాలి రంగురంగున రమణి రంగి రింగు రింగున ఎగిరి రావోలే మన మనసు మన మాట ఒకటి అయితే ఊరు పేర్ల ఊసే ఉండదుగా ఓ రంగురంగుల రమణి రంగి సన్న సన్నగా సరసకొచ్చేవా ఏం చేస్తున్నారు చిత్తం చిత్తం
శస్త్రచికిత్స ఏడి కోసేస్తారనను ఏ మాత్రం బాధ లేకుండా చల్లగా కాలు తీసేస్తాను ప్రభు ఏంటి కాలు కాలు తీసేయవలసిందేనండి విషమించితే చేసేదేమిటి దుష్టాంగము ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయు క్రియని అందరికీ తెలిసిన భాగవతమే అవునండి అవునవును అమ్మాయి గారు శస్త్రచికిత్స కానిమన్నారా కానియండి త్వరగా రూప నా మీదకి కత్తి దూయిస్తావా ఏమిటి నాన్న చికిత్స చేయకపోతే ఎలా మరి నా కాలు తీస్తారట అయ్యో గడ్డబిడ్డేరం ధరించిన కాలే ఈ కాలికి వేసుకోవచ్చులే శస్త్రం చేయండి నా ప్రాణం ఉండగా చేయండి మనం నలుగురం పట్టుకుంటాం చేయండి మీ తరం కాదు ఏదిలా గడ్డబిడ్డేరం తగిలించండి కాలికి ఎవరు తీసేస్తాడో చూస్తాను అయ్యో పిచ్చి ధోరణి కూడా వస్తోంది త్వరగా కాలు తీసేయండి ఏమంటాను నిద్రాహారాలు లేక సతమతమైపోతున్నావు హాయిగా పడుంటావు నీకేం తెలుస్తుంది ఎంత కష్టంగా ఉందో అయితే మీ కష్టంగా ఉందని నా కాలు తీసేస్తారటే రూప అవును నీకు కాలు తీస్తే గాని మాకు ఊపిరి ఆడేటట్టు లేదు రూప రూప నా అన్నే ప్రాణం నా అన్నే దైవం నా అన్న విషయం చెప్పాలంటే మాటలు చాలవే ఊహలు చాలవే అన్నది నీవే కాదు అవును నేనే ఏ మరి అమ్మాయి గారు ఏమా నా అన్న ఉపచారం కోసమే పుట్టానన్నావు కదూ జన్మ జన్మలకి నా అన్నకే కూతుర్నిగా పుట్టాలని తపస్సు చేస్తున్నానన్నావు కదూ మించారే అబద్ధాలాడి నన్ను మోసం చేశారే నిజం చెప్పి ఎవరైనా నీ దగ్గర బ్రతకగలరు వీళ్ళు రాక్షసులు నా మీద కుట్లు పన్నారు ముందు వీళ్ళని అవతలికి పంపించేయండి సేనాపతి ఇలారా ఈ కాలు నీదే రక్షించుకో అమ్మా కన్నుల్లో విందయే వెన్నెల్లో వసంతమై కన్నుల్లో విందయే వెన్నెల్లో వసంతమై ఎన్ని నీ హోయల్ గుబుల్ గుబాళించిన హాసుహారుమే ఎంగావి చీరవళిలు రంగారే నీ ఎంగ భంగి తంగేటి పంట ఇంపుల్ దుంపుల్ దంపాలాడే కుశాల్బోణి రసికరమణి కుశాల్బోణి రసికరమణి పగల్జిని భరించి నా మెళ్ళు దండై తల్లో కుబైన గడే ముల్లో కాలేలే కేలికి ముల్లో కాలేలే కేలికి రాబోలే బాలాబే నా సుందరి సుందరి లోకమోహనకరంగా
మెరిసిపోతుండే నీ సౌందర్యానికి జోహార్. ఏమిటిది, ఎవరండి మీరు? కంగారు పడక సుందరి, అపర వీరభోగ వసంతరాయుని. శృంగార సాగరంలో నీ చెంతకు కొట్టుకుని వచ్చాను, నీ చరణదాసుని. ఛీ, అశ్లీలం. సుందరి, యువతి యువకులం, మోహిని మోహనులం, ఈడు దోడు, నీవు నేను. నన్ను వెళ్ళనిస్తారా లేదా? అలా ఈ చేతిని దాటిపోలేవు. కరగ్రహణం కాని నిర్భయంగా నిరంతర సుఖ స్వరాజ్యంలో విహారం వెళ్దాం. ఓ, సిగ్గుపడుతున్నావా? కొడితే కొట్టావులే, నీ కోమల కరకమల మహిమ ఈ దెబ్బ కూలచండే నీ స్పర్శ సుఖాన్ని రుచి చూపించింది. హాయిగా ఉంది సుందరి, భయపడకు. ంటే నీ తప్పేంటే అయిపోయిన దానికి గమ్మ నూరుకోవాలి. నాకేదో శాపం కాకపోతే పరపురుషుడు నా వెంట పడటమా? పతివ్రతం, అందుకే నీ వెంట పడ్డాడు. చూడు, రావణాసుడు సీతమ్మ నెత్తుకోలా, కీచకుడు ద్రౌపది వెంట పడలే. అది పతివ్రతలకు ఎప్పుడో రావాల్సిన పరీక్ష. నీకేమే నిప్పంటి దానం, సుతమగా నగిన పేట. అయ్యో, అదేమిటి గాయం? ఏదో కొమ్మాట్లో కొట్టుకుందిలే గిడిగిడి. తల తల పగిలిపోతుంది. ఇద్దరున్నారు, ఒక్కరు నా బాధ పంచుకోలేరా? కాలు తీయనిస్తే ఇంత విషమించేది కాదు ప్రభు. ఇప్పుడు తల కూడా వచ్చింది, మాంసం విషదుష్టమైపోయింది, తులసి తీసివెయ్యాలి. మంత్రి నా మతి పోగుడుతున్నారు. చిత్తం చిత్తం చిత్తమేమిటి చిత్తం? నా తల తీస్తూ ఎంతసేపు కాలు తీస్తాం తల తీస్తాం అంటారు, ఇంతకన్నా వేరే చికిత్స లేదటండి. లేకి మణి చికిత్స ఉంది. మణిని ఇలా తాకించగానే అలా జాడ్యం పోతుంది. ఇలా తాకించగానే అలా పోతుందా? మణి చికిత్స చేయించండి. శాస్త్రముల్లో వినడమే కాని ఆ మణులు ఇప్పుడు ఎచ్చట, అందులో ఈ రోగాన్ని హరించగలది ఒక్క మహేంద్రమణి. మంత్రి, ఆ మణిని తక్షణం తెప్పించు. చిత్తం చిత్తం, ఆ మణి ఎక్కడ ఉన్నదని ఎలా తేగలమని? అంజనం వేయిస్తే చతుర్దశ భువనాల్లో ఎచ్చట ఏ నిధి ఎలా నిక్షిప్తమైంది అలా తేలిపోతుంది ప్రభు. అయ్యో, అంజనమైనా వేయించండి, నే బ్రతికుండగానే.
శాఖలు వేసి దళమును విరిచి శుభకర పరిమళములతో పెరటి వేసువై వెలసి శుభకర పరిమళములతో పెరటి వేసువై వెలసి ప్రియ తులసి ఏం భక్తి ఏం భక్తి! నీ భక్తికి మెచ్చి ఇదిగో బహుమానం చేస్తున్నా. నా పుస్తకాన్ని నాకే బహుమానమా? దానకర్ణులండి, రోజు ఉన్నట్టుంది చూడు. చూస్తూ పో. ఏమిటి అరాచ్యం ఇందులో నాభమా? ఆ పతివ్రతలకి నీవేం తీసిపోయావు అంట. నా ప్రకారం ఈ ముట్ట ఏమిటి అవమానకరంగా? నే చేసిన పని నీకు అవమానం ఎట్ట అవుతుంది? ఆడెవడో నేను చూశానా? చూడకుండా ముఖాన్ని ఎలా వేశారు? నీ చెంత నిలిచి శోభించడానికి నా పడుచు రూపం ఎట్ట ఉంటే బాగుంటుందో అట్టా ఊహించినాసనే. ఆ మగం చూడు, నా మగం చూడు, కంటికి అలవాటు అవుతే నా మగులు నా మగం చూడటం. నాకేం తెలియటం లేదు. మీరేమిటో, ఈ పరీక్షలు ఏమిటో, అంతా మాయగా ఉంది. అమాయకురాల్ని ఇలా క్షోభ పెట్టకండి, మొక్కుకుంటాను. అరే రే రే, ఇలా సాగిలు పడకు. మగువ చేతనే కదా మగనికి ముక్తి అని ఆలోచిస్తున్నా. హ్రోం క్రీం క్రోం క్రీం ఐం ఓం, హ్రోం క్రీం క్రోం క్రీం ఐం ఓం. ఓం అంజని విద్యల అఖిలేశ్వరుండా జీమూత వాహన చెలగుమాయందు చెలగుమాయందు స్వామి ఆనతివ్వండి. ఏది ఏది? దారి చూడు, తెన్ను చూడు, దారి చూడు, తెన్ను చూడు. ఏమి ద్వారం? దారి చూడు, తెన్ను చూడు. దారి చూడు, తెన్ను చూడు. దారి చూడు, తెన్ను చూడు. దాన్ని గెలిచి దారి చూడు, తెన్ను చూడు. దాని మొదలు మకరద్వారం. దారి చూడు, తెన్ను చూడు. మకరద్వారాన్ని ఇంకో యక్షత కాస్తోంది. ఇంకో యక్షతే? ఇంకో యక్షత కాస్తోంది. దారి చూడు, తెన్ను చూడు. ఆ యక్షతను గెలిచి మకరం కడుపులో దూరి సాగితే నందనోద్యానం. దారి చూడు, తెన్ను చూడు. ఉజ్జయమనంలో అమృత సరస్సు, సరస్సు మొగలే కమలద్వారం. దారి చూడు, దారి చూడు, తెన్ను చూడు. ఆ కమలద్వారాన్ని కాచే యక్షుదను కూడా గెలిస్తే ఆ యక్షుదే మెచ్చి మహేంద్రమణినిచ్చి ఆశీర్వదించి పంపుతుంది. తెలిపోయింది తెలిపోయింది, కానీ చాలా దుస్సాధ్యంగా ఉంది. ఇన్ని గంధాలు దాటి ఆ యక్షకన్యలను గెలిచి ఎవరు తీసుకురాగలరండి? ప్రకటించండి.
మహేంద్రమణిని తెచ్చిన వారికి నా రాజ్యం ఇచ్చేస్తారని మంత్రి ప్రకటించండి. చిత్తం చిత్తం, ఈ క్షణాన ప్రకటిస్తాం ప్రభు. ఎప్పుడో వచ్చిన లాభం లేదు, వచ్చేది సంక్రాంతి, మహాచడ్డ పర్వదినం. ఆనాడు ప్రాణగండం ముంచుకొస్తుంది. ఈలోగా ఆ మణి రావాలి. ఇంకా చూస్తావేం మంత్రి, వెంటనే ప్రకటించండి. మహేంద్రమణిని తెచ్చిన వారికి నా రాజ్యం ఇచ్చేస్తానని. రాళ్ళ కోసం రాజ్యం ఇస్తారా? కోటి పుణ్యులు బ్రహ్మరాక్షసం చేసి ఆయనకు మర్చిపోతే మంత్రులు మీరైనా మంచి చెడ్డ విచారించనక్కర్లేదండి. రాళ్ళ కోసం కాదు, నా ప్రాణం కోసం. నీ ప్రాణం శాశ్వతంగా ఉండేదా? ఏ కాటికి కాళ్ళు దాచుకొని ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుదాం అనుకున్నావు? రాజ్యం పోయి నువ్వు పోయి మేము ఇంకా వీధుల్లో ముష్టెత్తుకోవాలా? తండ్రిట మళ్ళీ తండ్రి, స్వార్థం వచ్చేటప్పటికి తండ్రి లేడు, బిడ్డలు లేరు. అమ్మాయి గారు, ఎంత ప్రేమించాం, ఎంత నమ్ముకున్నాం, ఎవరికిదా మాకు మంత్రి మణిని తెచ్చి నా ప్రాణం రక్షించిన వారికి త్రికరణ శుద్ధిగా నా రాజ్యం ఇస్తానని ప్రకటించు. మహేంద్ర పర్వతంలో యక్షకన్యల చే సదా రక్షింపబడే మహేంద్రమణిని సాధించి తెచ్చి తమ ప్రాణం రక్షించిన వారికి శ్రీ 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 ఉగ్రసేన మహారాజులు గారు త్రికరణ శుద్ధిగా సమస్త రాజ్యాన్ని తారబోస్తారు. యక్షితలు రాక్షసుల పిశాచాలా అని. అవునవును, తప్పించుకుందామనే ఎత్తులు ఏమీ కాదు, యక్షితలు ఆడవాళ్లే. అయితే భద్రా, కన్ను కొట్టిన పట్టవచ్చు. ఏమిటి మీకు దాసీలుగా లే? మణి లేకుండా తిరిగి వచ్చారా అంటే గాగరాలు కట్టి గాజులు తొడిగి గాడిదల మీద ఊరేగింపు చేయిస్తాం. మీసంగల మొగోళ్ళ మోసం చేసేదే తెస్తాం. మొదట నుంచి నీ మాటలు నీ చేతలు సర్వమూ అనుమాన ప్రమాణమే. మీరు చాలా శక్తిమంతులని జ్ఞాన సంపన్నులని నిరూపించాయి, ఆ చిత్రమే సాక్ష్యం. ఆ రూపమే మీది కాకపోతే నా సరసన ఆ రూపాన్ని అలా మీరు చిత్రిస్తారా? పరకాయ ప్రవేశ విద్యో కామరూప విద్యో గల మహనీయులు మీరు. మీరే మహేంద్రమణిని తీసుకురాగలరు, మా నాన్నను రక్షించగలరు. వెళ్ళరు? ఇషారంలో ఇంగితం ఉండదంటారు. ఈ ముసలోడేంటి, ఆ మహేంద్రమణి ఏంటి, ఎగతాళిగా ఉందంటే చిన్నదానా? అయ్యో, ఎగతాళి ఇదా సమయం? నాన్నగారి ప్రాణం మీదకొచ్చింది, ఇంకా పరీక్షిస్తున్నారా? మీ చరణదాసి, నా కోరిక మన్నించి మా నాన్నను రక్షించండి. ప్రసన్నులయ్యారా? ధన్యవాదం, ధన్యవాదం. నీవే నన్ను ప్రసన్నను చేసుకున్నావు గుణా. నా రహస్యాన్ని కాపాడు, నన్ను ఉద్ధరించవలసిన దానవు కూడా నీవే. రహస్యమా? అవును గుణా, నేనొక రాజకుమారుని, రాజ్యభ్రష్టులైన తల్లిదండ్రులు చిన్ననాడే దివంగతులైనారు. నన్ను ఒక తపస్వి పెంచి సర్వ విద్యలు నేర్పినాడు, కాని ఒక్క కామరూప విద్యను మాత్రము నేర్పలేదు. దానికోసం నేను
వీరసేనా వీరసేనా ఒరే గురుద్రోహి మోసం చేసి కామరూప విద్య తస్కరించావా అలా అనుభవించు శాశ్వతముగా నీవు పల్లుగము అయిపోదుగా స్వామి స్వామి క్షమించండి రక్షించండి ఈ నీ విద్యా రహస్యం నీ భార్యకు తప్ప మరెవరికి తెలిసినా నీవు పల్లుగం అయిపోతావు పో చూసావా గుణ ఈ రహస్యాన్ని నీవెవరికి చెప్పనంత వరకు నాకేం భయం లేదు భయం లేదు ఈ రహస్యం నా హృదయంలో నా హృదయం నీ ధ్యానంలో సుగుణమణి గుణ నీ కాంతి ఆ మహేంద్రమణికైనా ఉందా చూడాలి మహేంద్రమణిని తీసుకుని వస్తాను రాజ్యం కోసం కాదు నీ కోసం ఇదిగో ఈ తులసి మాత పచ్చగా ఉన్నంత వరకు నేను క్షేమంగా ఉన్నట్లే వాడితే నాకు ఆపద దాపురించినట్లు నా తులసి మాత ఎప్పటికీ వాడదు మా అన్నగారులు అప్పుడే చాలా దూరం వెళ్ళుంటారు కలుసుకోవద్దు నలుడు బాహుకుడయ్యాడు యుగో మీ చిటిదాడం పుగాకు దారిలో ఉండాలిగా ఈ వేషానికి వేగా ఉత్సాహ సామగ్రి అరే కాస్తలో నా భాష మర్చిపోయాను నీ జ్ఞాపకం దగ్గుణా ఉందా ఏంటి ఏడుందో మగేంద్రమణి చుట్ట ముట్టించి సూక్ష్మ బుద్ధికి సురికెట్టి వేగి కొండుగురా గిడిగిడి గిడిగిడి la 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 ముందుకు పడిపోదాం అదే ఎదురై వచ్చేదాకా పదరా ముందుకు పడిపోదాం అహ పదరా ముందుకు పడిపోదాం ఆయుషకాయని ఊర్వశి వస్తే చేస్తావురా అన్నయ్య నీవేం చేస్తావురా అన్నయ్య శ్రీ చీపోవే జేజమ్మాజని తరిమేస్తారా తమ్మయ్య నే తరిమేస్తారా తమ్మయ్య రాతక్రీడకు రంభే వస్తే ఏం చేస్తావురా అన్నయ్య రాతక్రీడకు రంభే వస్తే ఏం చేస్తావురా అన్నయ్య నీవేం చేస్తావురా అన్నయ్య ఈ సంతిప్పి రోషన్ దూపి వదిలేస్తారా తమ్మయ్య నేను వదిలేస్తారా తమ్మయ్య మరి ఏడు కొండలు ఎదురు నిలిస్తే ఏం చేస్తావురా అన్నయ్య నీవేం చేస్తావురా అన్నయ్య జై వెంకటేశునికి దండం పెట్టి ఎగిరేస్తారా తమ్మయ్య నేను ఎగిరేస్తారా తమ్మయ్య నాను 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 అంత ఆడివే అన్ని మృగాలు అయితే అంత ఆడివే అన్ని మృగాలే ఎలిగిదొస్తే ఏం చేస్తావు ఎలిగిదొస్తే ఏం చేస్తావు పులిని దురేస్తా తమ్మయ్య నేహ పులిని దురేస్తా తమ్మయ్య పులి ఎదురొస్తే ఏనుగా ఉంది ఏనుగా వస్తే సింహాన్నట్టేదా సింహము వస్తే ఏం చేస్తావు ఆ సింహము వస్తే ఏం చేస్తావు కిం 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 కంకణ మహిమరా శౌర్యం జప్పలోకి ఎక్కింది కండపెండేరమ్మ హిమరా గజ్జల్లోకి ఎక్కింది ఆ కేకేశి నరిమంతుడు ఎలా ఉన్నారా మింగెత్తుడు
राम भजन राम भजन राम 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 सीता राम 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 మాకంటే ముందుచ్చో ఏమిక్కొచ్చో ఏంటి తమ్ముడు తాత పొద్దుకొచ్చలేవండి గిడిగిడి నువ్వు మన కోసమే నీ అవతారానికి తోడు రాజ్యం కొట్టేద్దామనే ముసలివాడికి ఆశ కావాలి ఆశ లేని మాసకమ్మలు ఉంటారు మీరు రాలా ఎంత లేటో చూద్దామని బయలుదేరాలే ఎంటేసుకెళ్ళండి సరే సరే మేము వాయువేగ మనోవేగాన్ని పెడుతూ ఉంటాం నువ్వు కాళ్ళు ఎత్తుకుంటూ వెనకరా ముందల్లి కాలికాలయం దగ్గర కాసుకుంటా బేగిరండి గిరిగిరి సూపులు నిగనిగల్లో నిలవక జారిపోతుంటే చిట్టాలం వేయవలదా చిట్టంటులు చేయవలదా ఎంత ముద్దొస్తోంది ఎంత ముద్దొస్తోంది ఆయన ఊయను ముద్దటి ముచ్చటిగా కాలకర్లిచ్చారు గిరిగిరి గిరిగిరి ఆడిన మాట తప్పరా దక్షితో ఇచ్చితుల మాట తప్పుతారా తప్పరు సింహద్వారం తెరక్షిత యుక్తిశాలి వరే నీ తెలివిక మెచ్చారు నన్ను నవ్వించే వేధం అక్కడు రాకపోతే అదాగో
మేము వచ్చాంగా అయితే నవ్వించండి ఆగా ఆగు మరి నవ్విస్తే మకరద్వారం తెరుస్తావా అమ్మతోడు లేకపోతే నరుకుతా ముందు 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 మమ్మల్ని చూడు నవ్వు రాలే అయితే నిన్న వస్తే నవ్వు గెత్తలేదు ఆగు 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 శాపం పెట్టింది నన్నిలా చావమని కుణే శాపం పెట్టింది గుణం అలా అనుకోకండి ప్రభు మిమ్మల్ని ప్రేమించే గుణం కళలోనైనా మీకు హాని తలుస్తుందా ఎందుకు తలచదు అంతా న్యాయం చేశానే దాని ముసురే కొట్టింది లేదు ప్రభు నాన్న నాన్న ఎప్పుడు కలవరిస్తూ ఉంటుంది మీ ఆరోగ్యం కోసం దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది మీరు తలుచుకున్నారని తెలిస్తే ఇప్పుడే వస్తుంది ప్రభు మంచి మాట నేనా మంచి మాట ఈ జన్మలో గుణ
మళ్ళా నా ముఖం చూడదు. ఇప్పుడే పిలుచుకొస్తాను ప్రభు, ఇప్పుడే పిలుచుకొస్తాను. మణిరాకముందే దాన్ని పిలిపించి రాజ్యమిచ్చి చచ్చుంటున్నాడు, ఎలా వస్తుందో చూస్తాగా రాని. ముందు నువ్వు ఏ జాతి స్త్రీవో చెప్పు. శంకినివా ఠాకినివా? అది తమ్ముడు అన్నయ్య ఎదురేచ్చిన నాశనం చేసిపోయిందిరా. కాదురా, మాయమైందిరా. నా ఎత్తు కనిపెట్టేసింది. మాయం కాకుండా ఉంటే నా ఏం చేసామని తెలుసా? ధీమ్తనన్న 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 ఎంత పౌరుషం చూపించుకోండి, ఎంత పాత్రం చూపించుకోండి. కాలు ముద్దు పెట్టుకుని చక్కలిగిన పెట్టి గట్టిగా కౌగుట్టేసుకుని తోమ్తొత్త జను ముఖాముఖి ముష్టాముష్టి కచ్చాకచ్చి బహాబాహి మల్ల యుద్ధం చేసి మటమటలాడించి మనల్ని కక్కించేవాడు. ఇదేమిటో అన్నయ్య నా పరాకాయకు నువ్వలా జారిపోతున్నావు? అరే నువ్వు చూడబోతున్నావా? యక్షతులు గెలవబోతున్నావు? అలా గుడ్డు కొట్టేసా? Thank you.
ఏమా అచ్చుత మాకి మంత్రానికి నన్ను మించిందానో నువ్వు నిన్ను మించినవాడిని నేను మనకు మనకు యుద్ధం ఎందుకు ఇంత రక్తపాతం ఎందుకు రాజుగా మణిచే వెళ్ళిపోతా నిగమ నిగమన గ్రుణి మహేంద్రమణి తమ్ముడు పెద్దగా పెద్దగా పెద్ద చెప్పలేక చస్తున్నారా సూర్యచంద్రమణిరా ఇది అరే ఆరిపోయిందే తమ్ముడు మంత్రం ఏది ఈసారి మేం చెప్తానే నోరు తిరుగుతుందిరా మీకు తిరుగుతుందా సరే అనంత అస్తోక హనుమంతుతోక అనంత అనంత అస్తోక అస్తోక నిగమ నిగమన గ్రుణి నిగ నిగమని నిగమ నిగమ నిగమన గ్రుణి నిగమన గ్రుణి మహేంద్రమణి మహేంద్రమణి దగ్గరగా దగ్గరగా తమ్ముడు పావైన బతికిస్తావురా మహారాజులు రామలు మనం మహారాజులు చాచినా ఇవాళ నా తులసి మాట ఎంత ప్రసన్నంగా ప్రశాంతంగా ఉందో చూడు మా చిట్టుకి నైవేద్యాలతో దేవతలు బలిసిపోతున్నారు ఏం నీనా నాన్నగారికి ఎలా ఉంది చాలా ప్రమాదంగా ఉంది తల్లి నేను తలుచుకుంటూ నీకు అన్యాయం చేశానని మరీ బాధపడుతున్నాను తెలుసుకొస్తాను వచ్చాను పోదారా గుణ అన్నగోళ్ళు చాలా అలసిపోయారు కానీ ఎచ్చిట్లను దాన్ని ఎవరేసుకుంటూ అసలు కొనకండి దైవాదేను శృంగారంలో పడిపోయాడురా ముద్దు పెట్టి ఒకతని సక్కలు గిల్లి పెట్టి ఒకతని మూడో యక్షితనే ఏం చేసి గెలిచాడో చెప్పాడు కాదు పడుకోండి రా నీ భర్తని తలుచుకుంటూ అన్నట్లు మన భర్తలు ఇప్పుడు భర్తలు గిడిగిడి గిడిగిడి
అవునరా మన భార్యలు ఇప్పుడు ఏం చేస్తుంటారు కలవరిస్తుంటారులే మగేంద్రమణి నామ గుర్తిస్తాడంటే నామ గుర్తిస్తాడని కొట్లాడుతూ పండుకొండ్రా పండుకోండి రూపా హేమా मन विरगुटी आये ब्रति महेन्द्रमणि कोसम भर्त पंपना भर्त पंपनी का मन मन के आड़मनी आ मुसलामी आ महेन्द्रमणि सावरू साधि वार ब्रतिमाली पंपचा वारे मणिंते मोसम चेसकोले आ विद्य कटकड़ेगा मन भर्त अमायकू दारण वाड़ मोसम सेमो बाबन मणिकोसम राज्य कल के मुगड़े दुराश का मुसला पति सहित మగరం చెప్పుకోవడానికి ఆ ఎరుకల వెధాని ఆ ముసలిపోతిని ఆ దరిద్రం గట్టుకనే మా వంశాన్ని కపగిరి తెచ్చావు చీ నోరేయండి నా భర్త కులహీనుడు కాదు దరిద్రుడు కాదు మహారాజు కుమారుడు కామరూపించి తెలిసిన వీరసేన మహారాజు వారే మణిని తెచ్చి నాన్నను కాపాడతారు వీరసేన మహారాజా కామరూపించి తెలిసిన వాడా ఇదా రహస్యం वीरसेन महाराजु मणि राज्य अंत
धन्वंतरे इधो महेंद्रमणि शिक्ष चयी माया यक्षतल గెలవడానికి ఎంత బీకర యుద్ధం చేసాం అనుకున్నావు నీ పేరు ప్రకటించాం మా పేరు చాటించుకున్నా ధనవంతరి త్వరగా శిక్ష చేయండి ప్రభావం పోయిందో ఏమో మణి ప్రకాశించటం లేదు మంత్రం మంత్రం చెప్పండి మణి పలకదు సారా అన్నయ్య అందరూ చూడండి ఎలా మెరిసిపోతుందో రూప జాగ్రత్త ధగధగా ధగధగా హ్రాం హ్రీం హ్రూం हनुमंत तो का हे ओ हे दग दग निग निग मणि महेंद्र मणि हनुमंत तो का निग निग मणि महेंद्र मणि हनुमंत तो का निग निग मणि महेंद्र मणि बाबू ఈ మంత్రం ఏమిటో హనుమంతు తోక తోకేమిట్రా తోక అన్నయ్య మంత్రం తప్పవురా హనుమంతు తోక తప్పడానికి ఏముందరా నువ్వే తప్పావు మరి నాది నిగనిగమని తప్పడానికి ఉందరా నువ్వే తప్పావు నువ్వే తప్పావురా అంటే నువ్వేరా అంటే నువ్వే తప్పావు నువ్వే తప్పావు నువ్వే నువ్వే తప్పావు నువ్వే 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 అప్రాశ్చపు వేధవులు నన్ను మోసం చేయడానికి ఏదో రాయి తెచ్చారు రాయి కాదు మావయ్యా యక్షతల్ని కలిసి తీసుకొస్తాను మరి ఏది వెలగదే మంత్రం జ్ఞాపకం చేసుకొని మరి తోకేమిట్రా నీ బొంద నిగనిగేమిట్రా నీ మగం దొంగ విధవులు చెవులు కొరుక్కుంటున్నారు నిజం చెప్పండి జాగ్రత్త తల తీసేయిస్తా లక్షణాలన్నీ సరిగ్గానే ఉన్నాయి ప్రభు ఇది మహేంద్రమణి అన్నటకు సందేహమే లేదు మంత్రమే మర్చిపోయినట్టున్నారు అంతేనండి అంతేనండి రాత్రికి జ్ఞాపకం చేసుకుంటాం అవకాశం ఇప్పించండి యాడవండి నా దృష్టం కొద్ది దొరికారు మట్టి బుర్రలు ఏంటి తల్లి ఇది చూడలేకుండా ఉన్నాం కడుపు తరుక్కుపోతుంది ఏం జరిగిందో చెప్పనైనా చెప్పు తల్లి నీ ప్రాణానికి మా ప్రాణం ఏం తల్లి తటస్థించింది కథ ఇక వెడదామా దేవి ఏమిటి మమకారం ఇంకా భరించలేవు గాని పద ఈ సుగుణి శరణ్ ఈ దురవస్థలో విడిచిపెట్టి వెళదామంటారా ప్రభు పతి భక్తే పతి దుర్గతికి కారణమైపోయింది పాతివ్రత్యమే నిష్ఫలమైపోవటం లేదా
నన్ను పరీక్షిస్తున్నారా పరమేశ్వర? ఎంత మాట, జగన్మాతను పరీక్షించగలవాడనా? ఆమెను రక్షించడానికి ఎరుకలమవుదాం. చూడక ఏమిటా ఛానం? ఎందులకే అమ్మా ఆ పూజ? ఎవరు ఎవరు మీరు? తిలకించలేవా? ఆది భిక్షుకుల అవతారాలం. ఎరుక చెప్పి దీవెనలిస్తాం, భిక్షం పెట్టే సిట్టి తల్లి. అయ్యో మీకన్నా దరిద్రురాలి, భిక్షం పెట్టడానికి ఏమీ లేదే. ఏమీ లేదంటావు సిట్టి తల్లి? అదిగో ఆ ఎలుగు బంతి, దాన్ని మాకు ఇచ్చే. అలా అలా ఆడించి ఐశ్వర్యం తెచ్చి పెడతాం, ఆనందం తెచ్చి పెడతాం. భిక్షం అడిగితే ఏడుస్తావు చిట్టి తల్లి? ఎలుగు బంటిని ఇచ్చే. అయ్యో మీకేమని చెప్పను, ఈ ప్రపంచంలో ఈ నిప్పాకి వాళ్ళకి మిగిలిన సర్వస్వం ఆ ఎలుగు బంటి. సాయపడతామంటే సంశయిస్తావే చిట్టి తల్లి. మబ్బు కమ్మి గుర్తు రాకున్నదా అమ్మాయమ్మ? కోరి వచ్చిన వరాన్నే వద్దంటున్నవే సిట్టి తల్లి. అయితే ఎలుగు వంటినే అడుగుతాం. రావోయి రావోయి భల్లూక రాజా, రాజ్యమే లేవులే భల్లూక రాజా. రావోయి రావోయి భల్లూక రాజా, రాజ్యమే లేవులే భల్లూక రాజా. నీ దీటు ఎవరోయి భల్లూక రాజా, నీ దాటి చూపవోయి భల్లూక రాజా. మీరెవరూ సామాన్యులు వినలేరు. నా మురా నుంచి వచ్చిన పుణ్యాత్మలో దేవతలో కూడా తెలుసుకోలేకుండా ఉన్నాను.
రక్షించండి. భయపడకే చిట్టి తల్లి, ఎరుకు తెచ్చుకో అమ్మాయమ్మ. వినిచి వినే తుండి, తలంచిన తలంపు పండే తుండి. ముక్కంటి దొరసాని అన్ని ఎరుకలసాని, మృక్క అంది మొర విని దయచేసనే దుండి. నమ్మి ఉండే దుండి, మేలు తెచ్చేనే దుండి. రావోయ్ రావోయ్ భల్లూక రాజా, రాజ్యమే లేవులే భల్లూక రాజా. నీ పేటు ఎవరోయ్ తెలుసుకోండయ్యాగాల మించిన నదులను మించిన సుధులను కూడా చురుకున్న మించిన ఘన విజ్ఞానం చెప్పే దివ్య జ్ఞానం ప్రియమైనది ఎలుగు బంటయా. తెలుసుకోండయ్యా తెలుసుకోండయ్యా. ఏవి 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 నీ విద్యల చూపవయ్యా భల్లూక రాజా. ఓహో తెలిసింది తెలిసింది. ఈ అభిరేక నా తిప్పణం వినుకో, నీవు నిలుచున్న కొమ్మనే నరుక్కున్నావంట. అంటే నా ఒప్పణం వినుకో, మాట వినలేదని పెళ్ళానికి కూడు పెట్టక మార్చున్నావంట. ఏమిటర్రా ఇది? ఓయ్ బొగ బొగ బొబ్బయ్య, నిసమిస నీసాలయ్య, దేవలోకపు తెలుగు పంటి ఎరుక విని వెళ్ళమంటోందయ్యా. జోహార్ జోహార్. ఓహో అవునవును తెలిసింది తెలిసింది. ఈ అభినయానికి నా టిప్పణం వినుకోండి, దివ్యలోకము నుండి నీకొక భవ్యమణి వచ్చున్నది. వచ్చిందిరా? సవ్యముగా చూపిస్తే మణిని పలకరిస్తానన్నది. ఓ ఎరుకులు, ఆ ఎలుగుబంటిని మా రాజుగారి దగ్గరకు తీసుకురండి, మహేంద్రమణి పలికే ఉపాయం చెప్పించాలి. మహాప్రసాదం మహాప్రసాదం. గరుకాడ గరుకాడ ఓ ఎలుగు బంతి, ఎరుక వింటారంటే ఓ ఎలుగు బంతి, కలదంత విసదించ ఓ ఎలుగు బంతి. మరి మణి పలికే మార్గం చెప్పవయ్యా భల్లూక రాజా. ఓహో అదా తెలిసింది తెలిసింది. ఓహోహోహో ఎరుకలు ఏమో అంటోంది, నాటిప్పుడు వినుకోండి. రేపు గల కడుపంట కంటతో ముమ్మారు ప్రదక్షిణం చేస్తే మణి పలుకుతుందంట. తెలుసుకోండయా తెలుసుకోండయా. ఏమీ తెలియటం లేదే. మరి నా ఒప్పడం వినుకోండి, పేగంటే ప్రేమ, కడుపంటే కూతురు, కంటంటే మగడు. ఓయ్ రాజా, నిన్ను ఘాటంగా ప్రేమించే కూతురే ఉంది, ఆ కూతురు మగనతో ముమ్మారు ప్రదక్షిణం చేస్తే మణి పలికి తీరుతుంది. తెలుసుకోండయా తెలుసుకోండయ్యా. నన్ను ప్రేమించే కూతురా, భాగ్యానికి నోచుకోలేదు. అమ్మాయి మణులు ప్రేమరాశులు, మీకన్నా ఎవరున్నారమ్మా, ఇంకా చూస్తారే. రావే మడి కట్టుకుందాం, మీరు రండి. ఎదురుపట్టారే, ప్రదక్షిణం చెయ్యండి పెద్దమ్మాయి. బిడ్డను మట్టిగడ్డలయ్యా, నీ మీద లవలేశం ప్రేమ లేదని తేలిపోయింది. తెలుసుకోండయ్యా తెలుసుకోండయ్యా. అసలు ఇది మనీ తనా పలకడానికి ఏ రాయో తెచ్చి నిక్షేపరాయలు మన పంట బయట పడించారు. నిక్షితంగా గెలిచి మణిని గట్టు రాయటాడే. మంత్రం జ్ఞాపకం వస్తే తెలిసేది మరి,
చూచని గోడకేసి తల బాదుకోండి వస్తుంది పుత్రం లేదు మణి లేదు ఏమా లేదు ఏ ఆశ లేదు పరాగు స్వామి నిరాశ పడకు నిరాశ పడకు ఏమంటావే ఎలుగుబంట ఓహో అయ్యయ్యయ్యో ఆహా అవును తెలిసింది తెలిసింది నా తిప్పడం వినుకోండి ఊరు చివర గుడిసెలోన ఘోర ఘోరమంటూ చిన్న కూతురున్నది సుగుణమణి ఆ సుగుణమణి ఆ పుత్రికామణి వచ్చి ప్రదక్షిణం చేస్తే మణి ధగధగా పలుకుతుంది తెలుసుకోండయ్యా తెలుసుకోండయ్యా గుడే వస్తే పడెత్తుకు ఎంత అన్యాయం చేశానికి అది రాదు చిత్తం చిత్తం గుణసుందరీదేవి గారిని పిలిపిస్తాం స్వయంగా వెళ్ళి తక్షణం పిలుచురండి నేనా దేవి మీరు రండి అదిగో చిట్టి తల్లి ఇలా చూడు ఇలా చూడు నాన్న ఎంత అన్యాయం చేశావు తల్లి నీకు నీవేం చేశావు నాన్న అంత నా దురదృష్టం ఎంత చేసినా ఎంత ప్రేమిస్తున్నా నా తల్లి కాదు చిన్నమ్మాయి గారు దయచేసి మణికి ప్రదక్షిణం చేస్తే అమ్మాయమ్మ ఎరుకు చెప్పి హెచ్చరించాం మణికి మగనితో కూడా ప్రదక్షిణం చేయాలి నీ భర్త ఎత్తటనే చిట్టి తల్లి నీకు తెలియంది ఏదీ లేదు నా దురదృష్టం కొద్ది నా భర్త శాపగ్రస్తులై ఎలుగుబంటి పోయారు నెమ్మదుండే చిట్టి తల్లి సత్యం ఉన్న చోట నేను నిత్యం దైవం ఉండేది అవునవును ఈ మణిని ఎవరు తెచ్చింది నిజం తెలిస్తే నీ పతికి నిజ రూపం వస్తుంది అదిగో దొంగలు పారిపోతుంటారు ఎలుగు వంటి ఆడ లేదు ఎవరూ కదల వీరు లేదు ఏమండి మీరు బాగా మణిని తెచ్చింది నేనే తెచ్చింది మోసం తిని రోసంతో రుసరుస అంటావే ఎలుగుబంట ఇదిగోనే చెంగోలు ఎవరో ఆ టకటంకులు టాటోట్లు వీపు పగిలబాది నిజాన్ని కక్కించే అవుతారు రాయి అవుతారు నిజం చెప్పండి అయ్యో రాయి కూడా అయిపోతారు నిజం చెప్పండి ఇక్కడ పెట్టిన మేమే కాదు చెప్పండి రాదు దైవాధీన పెట్టండి దైవాధీన మీకు విరోధంగా ఉన్నారని బావలో పడేసమ్మా నీ బుద్ధి ఎలా మారుతుందని మాకేం తెలుసు అంతేనా పడితే పోతే చాలా చూస్తానైనా ఎలుగుబంట కొట్టడానికి దైవాధీనం తమ్ముడు రాజు కొట్టడమని బుద్ధి గడితే నీకు ద్రోహం చేశావు నీ కాళ్ళకు నొక్కుదాం బాబు చెల్లే మనం ఎవరికి ద్రోహం చేయలేదా లేదే ద్రోహం చేయలేదా నిజం చెప్తారా వాళ్ళు చేతమన్నారా చెప్తాం చెప్తాం నాన్న చూడటానికి చెల్లా వస్తే వస్తే నాన్న కోపం వస్తుందని బయటికి వెంటేసి అంతేగా అంతే అంతేనా కాదు 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 మరి నాన్న దానికి రాజ్యం ఇచ్చేస్తాడేమోనని అని బుద్ధి గడ్డి తిని బయటికి గెంటేసి చెల్లెల్లా క్షమించబట్టే ఎంత మోసం
తద్రువ కాట హిరుకులు మీరెవరు దేవతలరా దేవతలరా దైవాధీనం ఇక నీకు ఆరాధిస్తాం యథారూపుగా నీ వీడను అనుగ్రహించు నాకనే మొక్కేది ఇదిగో మణికి ప్రదక్షిణం చేయవే చిట్టి తల్లి నీ అమృతహాసంతో మనస్పర్శ చేసి నాన్న వ్యాధి నివారించవే చిచ్చుతండి అనంతాస్తోక నిగమ నిగమన గృహిణి మహేంద్రమణి అదేనండి మంత్రం అదే అదే నోరు మూసుకోండి హనుమంత తోక మీరు సిగ్గులే ఆనందంగా ఉంది నీ మహిమ తెలుసుకోలేకపోయాను తల్లి నీవు నీ భర్తే నన్ను ప్రేమించారు ఉద్ధరించారు మిమ్మల్నే ఈ రాజ్యానికి పట్టాభిషిక్తుల్ని చేస్తున్నాను నాయన దైవాధీనం ఇలా అయ్యో కూడా కక్ష కట్టి ఈ వృద్ధుని నీ మెడ కట్టానే ఓయి రాజా ఇంకా నీకు అహం కావలేదు చిట్టి తల్లికి నీవే భర్తను నిర్ణయించాననుకుంటున్నావు ఈ భక్తురాలికి పరమేశ్వరుడు అనుగ్రహించిన ఆ భర్త ఇచ్చివాడు చూడు వీరసేన ఇక నీ నిజ రూపమును బయలుపడబోయి రాజరాజేశ్వరి కీర్తిరాజులు శ్రీ శంకరం దేవి సందర్శనం సర్వేశ సర్వజ్ఞ సర్వాత్మరాజులు శ్రీ శంకరం దేవ సందర్శనం సర్వమంగళం సర్వీమంగళం సర్వకాలమంగళం రోజు లీలా వినోదం సంసార మధ్యం పాలించు మీ పుణ్య దాంపత్యం వంతునే